క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అండర్14 బాలబాలికల జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ గేమ్స్ లో భాగంగా అండర్14 బాలబాలికల జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన యువతి యువకులు క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కూటమి ప్రభుత్వం గిరిజనులపై ప్రత్యేక దృష్టి పెడుతుందని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు చెడు మార్గాల వైపు పయనించకుండా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుకున్న స్కూళ్లకు జన్మనిచ్చిన ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాల నుండి క్రీడాకారులు తరలిరావడంతో క్రీడా ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్ రాజు, హెచ్ఎం నాగరాజు, తెలుగుదేశం మహిళా నాయకురాలు పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.